హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. అండ్ రైట్, అంటే బ్రో అని ఎందుకన్నాను అంటే మీకు తెలుసు, దాని గురించి మాట్లాడకుండా అంటే శివుని దగ్గరికి వెళ్ళే ముందు మందిర దర్శనం నందనం చేసుకోవాలంటారు. అలాగే మీ గురించి తెలుసుకోవాలనే ముందు దానికి వెళ్ళే, ఎందుకంటే అది ఒక డ్రీమ్ ప్రాజెక్ట్, అది వైబ్ ఇచ్చిన ప్రాజెక్ట్ నాకు నా ఫిల్మ్ కెరీర్ లో. అంటే దాని గురించి కన్నా ఇంకోటి ఏంటంటే మాట్లాడే ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్. సో బ్రో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో లిటరలీ మీ కళ్ళంట ఆనంద బాష్పాలనలో లేకపోతే ఇన్ని ఇయర్స్ జర్నీ ఒకసారి మళ్ళీ బయటకు వచ్చింది అనుకోలే, కానీ చాలా ఎమోషనల్ అయిపోయారు. యా, అది ఆపర్చునిటీ ర్యాండమ్గా మిరాకిల్ ఒక ఒక మ్యాజిక్లాగా వచ్చింది. అండ్ ఆ జర్నీ టప్పన్ అయిపోయింది, చాలా 12 డేస్ వర్కింగ్ వర్క్ షెడ్యూల్ చాలా స్పీడ్గా అయిపోయింది. నేను అంత అసలు ఏం మాట్లాడుతానో కూడా తెలియదు, ప్రిపేర్ అవ్వలేదు నేనేమి. స్టేజ్ ఎక్కగానే మైక్ ఇచ్చారు, అండ్ దెన్ ఐ ఫెల్ లైక్ ప్యూర్ ఎమోషన్తో వచ్చింది అది. అది ఆ ఎమోషన్ మీద వచ్చింది కాబట్టి అంత బాగా కనెక్ట్ అనిపించింది, కనెక్ట్ అయింది. అండ్ మీ ఎదురుగా చాలా మంది పెద్దవాళ్ళు, అవును సాయి అన్న, సముద్రగిని గారు, ఇంకా మారుతి గారు, చాలా మంది ఉన్నారు, చాలా మంది డైరెక్టర్లు అందరూ కూర్చునే ప్లేస్ లో మీ ఎమోషనల్ డైలాగ్ చెప్పారు. ఆ చెప్పిన తర్వాత ఏమైనా చేంజ్ అయిందా మార్పు లైఫ్ లో? లైఫ్ లోనే ఐ డోంట్ సీ, అంటే చేంజ్ ఉండొచ్చు మేబీ నా నెగోషియేషన్స్ ఈజీ అని. ఆఫ్టర్ బ్రో వచ్చే ఆపర్చునిటీస్ లో బెటర్ ఆపర్చునిటీస్ వస్తుంది, అండ్ నెగోషియేషన్ కొద్దిగా ఈజీ అయ్యి చిన్న గుర్తుపడుతున్నారు నేను బ్రో అని చెప్పిన తర్వాత. అది మీరా అని ఒక చిన్న క్వశ్చన్ మార్క్, ఈ ఆ రికగ్నిషన్. మీరు కూడా అక్కడ ఒక డైలాగ్ చెప్పారు ఏంటంటే, ఆఫ్టర్ బ్రో రిలీజ్ నేను ప్రతి ఆఫీస్ కి నా దినచర్య, ప్రతి ఆఫీస్ కి వెళ్ళి బిఫోర్ బ్రో ఐ యూస్ బిఫోర్ మూవ్ యాడ్స్ కి వాటికి మామూలుగా ఆడిషన్స్ ఇస్తాం కదా, అవును, ఆడిషన్ ప్రొఫైల్ చెప్తాను, మై హైట్ ఇస్ 5'8". సో అంటే ఆఫ్టర్ బ్రో తర్వాత ఇదంతా చెప్పాల్సిన అవసరం లేదు. హానెస్ట్లీ నేను అది ఏదైతే ఫీల్ అయినా అది నిజమైంది. నేను లిస్ట్ చెప్పడం మానేసి బ్రో ఒకటి చెప్తే దే కుడ్ ఏబుల్ టు రికగ్నైజ్ మీ, అది మీరా అది రీకలెక్ట్ చేసుకోగలుగుతున్నారు, అండ్ అక్కడ నుంచి నెక్స్ట్ కాన్వర్సేషన్ మూవ్ అయిపోతుంది. సో ఆ లిస్ట్ చెప్పడం మానేసి ఏదైనా ప్రొఫైల్ షేర్ చేసిన తర్వాత బ్రో నుంచి స్టార్ట్ అవుతుంది కాన్వర్సేషన్ అంతా. కానీ బ్రో సినిమా తర్వాత మీరు ఆ బ్రోలో చేసినారని చెప్పిన తర్వాత మీకు ఆడిషన్ చెయ్యరేమో మాక్సిమం, ఎందుకంటే ఆ అంటే రోల్స్ అలా కనిపించింది. బట్ బ్రోకి ఆడిషన్కి వెళ్ళేటప్పుడే మీకు ఆడిషన్ చేయకుండా ఇచ్చేసారంట, ఏం చూసి ఇచ్చారు? అదే అండి, బ్రో ఇస్ లైక్ అది అదృష్టం అనాలి మరి ఏమన్నా తెలియదు, కానీ అది షూట్ స్టార్ట్ అయిన రోజు అప్పటికి వేరే వాళ్ళని అనుకుని 6 మంత్స్ వర్క్షాప్ అయ్యి చేసి, కాదు ఇంకా వేరే ఫేసెస్ కావాలని చెప్పి ఇంకో ఫేస్కి వెళ్ళి, లేదు ఇంకా కావాలని చెప్పి వెతుకుతున్నారు. ఇంకా ఆ త్రివిక్రమ్ గారికి లేదు నాకు ఇంకా ఏదో ఫేస్లు కావాలి అన్నట్టు అనుకుంటున్న టైంలో, నేను వేరే సినిమాలో మా ఫ్రెండ్ అసోసియేట్ డైరెక్టర్ వర్మానాథను తన్ని సాయిధన్ ఆయన అన్న మేనేజర్ అడిగారంటే నాకు చిన్న సినిమాలు హీరో చేసిన ప్రొఫైల్స్ కావాలంటే, నాది ఇంకో 2-3 ప్రొఫైల్స్ పంపించాను. సో పంపించారు, ఇట్లా పంపించిన డేనే నేను సెట్కి వెళ్ళాను. ఇది చాలా చోట్ల చెప్పాను, సెట్కి వెళ్ళిన తర్వాత ఏదో నార్మల్గా ఫోటో తీసి పంపించారు. ఆ రోజు నైట్ కాల్ వచ్చింది, ఇమీడియట్గా నెక్స్ట్ డే ఐ జంప్డ్ ఇన్ టు ద షూట్. అది ఏదో కల్లో జరిగినట్టు టపటపటప అయిపోయింది. అక్కడ ఆడిషన్ తీసుకోలేదు, ఏం తీసుకోలేదు, జస్ట్ మేబీ నా పాత వీడియోస్ ఏవో చూసినట్టున్నారు త్రివిక్రమ్ గారు, జస్ట్ మిమ్మల్ని చూద్దామని సెట్లో చూసి, ఐ మీన్ లైవ్లో ఎలా ఉన్నాడు చూద్దాం అని చెప్పినట్టున్నారు, కరెంట్ లుక్ ఎలా ఉంది చూడడానికి. అండ్ దెన్ దే డిసైడెడ్ చేయగలనని నమ్మకం ఉన్నట్టుంది, తీసుకున్నారు, అయిపోయింది అది అలా ఈజీ. అండ్ పవన్ కళ్యాణ్ గారితో అంటే చిన్న స్క్రీన్ షేర్ వస్తే చాలు మాకు అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అప్పటికి బ్రో సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్ ఉన్నాయి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒక పక్క, సాయి ధరమ్ తీజ్ కాంబినేషన్, ఆ కాంబినేషన్ అంటే ఆ ఫ్యామిలీలో ఏదో ఒక కాంబినేషన్ వస్తుందని ఎక్స్పెక్ట్ గా చూస్తున్న టైంలో మంచి సినిమా వచ్చింది. అవునవును, అలాంటి సినిమాలో మీకు రోల్ వచ్చినందుకు అండ్ అది పవన్ కళ్యాణ్ తో షేర్ ఎలా అనిపించింది? అదే డ్రీమ్ కమ్ ట్రూ లాగా అనిపించింది. లైక్ నాకు మీకు చెప్పినట్టు నాకు ఆ ఇన్ఫర్మేషన్ కూడా లేదు, ఓకే బ్రో జరుగుతుంది ఈ కాంబినేషన్ మీద, తమ ఒక సినిమాని రీమేక్ చేస్తున్నారు, సముద్రం డైరెక్ట్ చేస్తున్నారు, అసలు ఏ ఇన్ఫర్మేషన్ తెలియదు. బేసిక్ నా వర్క్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, నేను వర్క్ చేసుకుంటా, ఆ వర్క్ నుంచి ఇంకో రెఫరెన్స్ ఏదో వస్తుంది, ఆ రెఫరెన్స్ మీద ఇంకో వర్క్ చేస్తా, ఈ రెఫరెన్స్ బేస్ మీద వెళ్ళిపో, అంటే నా వర్క్ రెఫరెన్స్ బేస్ మీద వెళ్ళిపోతుంటుంది. నాకు ఇక్కడ ఆడిషన్ జరుగుతుంది, లేకపోతే ఇక్కడ ఆఫీస్లో నన్ను అడిగితే ఎక్కడెక్కడ ఏ ఆఫీస్ ఉందో కూడా తెలియదు, ఎవరైనా లొకేషన్ షేర్ చేసి అప్పుడు వెళ్తాను తప్ప ఐ డోంట్, ఆ ఎక్స్ప్లోరేషన్ తక్కువ నాకు. ఈ సైకిల్లోనే చాలా టైం లేకుండానే గడిచిపోతుంది. అలాంటప్పుడు ఇది వచ్చింది అన్నమాట, ఇది అలా వర్క్ రిఫరెన్స్లోనే వచ్చింది. సూపర్. సో అగైన్ ఐ సెడ్ డ్రీమ్ కమ్ ట్రూ లాగా అనిపించింది. స్టార్టింగ్ చూసుకుంటే యాడ్ షూట్స్ కదా, నేను యాక్చువల్గా ఏడీగా స్టార్ట్ అయ్యా టీవీ షోస్కి, వాటికి ఏడీగా చేసాను. ఓకే.
అండ్ దెన్ బేస్ ఇన్స్టిట్యూట్ అయితే యాక్టర్ అవ్వాలండి అందరికీ, అదే కాలేజ్లో స్కూల్లో ఇన్స్పిరేషన్స్ వల్ల అదే బేస్ ఇన్స్టిట్యూట్. బట్ నేను పెద్ద ఇంట్రోవర్ట్ని, ఐ యూస్ టు బి వెరీ వెరీ చాలా పెద్ద ఇంట్రోవర్ట్, ఎవరితో మాట్లాడాలంటే 10 రోజులు స్టార్టింగ్ లోనే, ఇప్పుడు ఇప్పుడు ఐ మైట్ బి ఇప్పుడు ఐఎమ్ నాట్ మాట్లాడితే మాట్లాడగలం అండ్ కమ్యూనికేషన్ ట్రిగర్ చేయగలను. సో అంత పెద్ద ఇంట్రోవర్ట్ యాక్టర్కి మనం ఎలా సెట్ అవుతాం, సెట్ అవ్వమో అని చెప్పి స్కిల్ సెట్ చూసుకుంటే, ఐ యూస్ టు రైట్ స్కూల్లో కాలేజెస్లో స్కిట్లు రాస్తూ డైరెక్ట్ చేసేవాడిని. అండ్ దెన్ కెడెట్ క్యాప్టెన్గా ఎన్సీసీలో కెడెట్ క్యాప్టెన్గా ఆర్డిపరేట్ చేశాను, రాజ్పత్ చేశాను. సో పీపుల్ హ్యాండ్లింగ్ తెలుసు, సో ఐ కుడ్ బి అ డైరెక్టర్గా అయితే బెటర్ ఏమో అని జంప్ ఇన్ టు డైరెక్షన్. బట్ ఫార్చునేట్లీ వచ్చినప్పుడు ప్రతి మోటివేషన్ యాక్టర్కి, నువ్వు అసిస్టెంట్ డిపార్ట్మెంట్లో ఎందుకు నువ్వు మంచి బాగున్నావు యాక్టర్గా చేయడం, కొంతమంది మోటివేట్ చేయడం, కొంతమంది ఆపర్చునిటీస్ చూపించడం. అలాగే ఐ గాట్ యాడ్ ఫిల్మ్ అదిది సన్ఫ్లవర్ అని చెప్పి సువాసిని మంటారు, అది ఫస్ట్ యాడ్ ఫిల్మ్. అండ్ దెన్ అక్కడి నుంచి వర్క్ రిఫరెన్స్లే, నెక్స్ట్ కారం దోశ అండ్ నేను వస్తా డెబ్యూ ఫిల్మ్స్ రెండు ఒకే రోజు రిలీజ్ అయ్యింది. ఓకే, సో అలా వర్క్ త్రూ వర్క్ చేసుకుంటేనే సువాసిని గారు అప్పటికే ఒక బిగ్ సెలబ్రిటీ, లెజెండరీ. సో మనం ఫస్ట్, సో ఈ ప్రాజెక్ట్ వచ్చింది మనం ఓకే బాగుంటుందా అని అనిపించిందా, అవి పక్కన చేయగలమా మనం? అదే యాక్టింగ్, యాక్టింగ్లో ఎంటర్ అయినప్పుడు మీకు ఫస్ట్ అటువంటి స్కేల్ ఆఫ్ వర్క్ దొరికినప్పుడు, యూల్ సీ ద మెయిన్ స్ట్రీమ్ వర్క్ చూస్తున్నప్పుడు అది బ్లెస్సింగ్ అని ఉంటుంది. సో ఎక్స్పీరియన్స్ నాకు బాగా పనికొచ్చింది ఆ డే. అప్పుడు నేను ఆ యాడ్లో డైలాగ్ కానీ అదేమి ఏముంటుంది, జస్ట్ రియాక్షన్స్ ఉంటాయి, మదర్ మీద చేసి ఇలా గర్ల్ ఫ్రెండ్ పరిచయం చేయడం, తింటున్నప్పుడు ఆ డైలాగ్ రియాక్ట్ అవ్వడం ఇవే. బట్ అప్పుడు ఆ ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ ఎలా ఉండిందంటే, నేను ఆవిడ నాకు అబ్జర్వ్ చేయడం ఎక్కువ ఉంది, ఆవిడ అబ్జర్వ్ చేయడం ఎక్కువ ఉంది, అబ్జర్వేషన్ నాకు చాలా చాలా నేర్చుకున్నాను. అలా ప్రతి ఒక్కరు అలా దొరుకుతుంది నాకు, లక్కీలీ మంచి మనుషులతో, చాలా మంచులతో పనిచేస్తుంది. అంటే ఫ్యూచర్ మనకి చిన్నప్పుడు చూసుకుంటే మీరు ఆల్రెడీ బాగానే చదివినట్టు అనిపిస్తుంది. అండ్ ఎన్సీసీ అంటే, ఎన్సీసీ మనం చేస్తుందే ఏదో డిఫెన్స్ వైపు వెళ్ళాలి, ఏదో మంచి జాబ్ లో జాయిన్ అవ్వాలనే చేస్తాం. సో ఎందుకంటే అక్కడ మనకి కొంచెం మార్క్స్ కూడా కలిస్తే యాడ్ అవుతాయి అని. సో అంటే పేరెంట్స్ కూడా అంటారు కదా మనం చదివించేటప్పుడు ఈ ఉద్యోగం చేసి జాబ్ చేయనట్టు, బట్ అటు వైపు కాకుండా ఇటువైపు రావడానికి బేసిక్గా నేను క్రికెట్ ఆడేవాడిని కాలేజ్ టీంలో. ఓకే, సో ఫస్ట్ క్రికెటర్ అయిపోదాం అన్నట్టు ఫీలింగ్ ఉండేది, బట్ అది ప్రాబిలిటీ బేస్లో నాకు